Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బడ్జెట్ లో జగన్ కు గుడ్ న్యూస్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పలు రంగాలకు ప్రోత్సాహకాలను వివరిస్తున్న మంత్రి నిర్మలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు చేయూతనిచ్చేలా ఓ మాట చెప్పారు. 100 కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల కోసం పంపిణీ చేస్తున్న ఏపీ సర్కార్కు ఇది శుభవార్తే. ప్రతి నెల అప్పులు కేంద్ర నిధులు రాకుంటే తీవ్ర గడ్డి పరిస్థితిని ఎదుర్కొనే ఏపీకి ఇది పెద్ద ఊరట. రాష్ట్రాలకు వడ్డీరహిత రుణాలు ఇస్తామంటూ మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 100 కోట్ల వడ్డీ లేని రుణాల అందజేతకు సుముఖత వ్యక్తం చేయడంతో పాటు రాష్ట్రాలకు ఆర్థిక సాయం క్రింద 100 కోట్లతో నిధి కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా డిజిటల్ కరెన్సీని ఈ ఏడాదే విడుదల చేస్తామని కూడా చెబుతున్నారు. త్వరలోనే డిజిటల్ రూపాయిని ఆర్బీఐ విడుదల చేస్తుందని అంటున్నారు. రాబోయే 3 సంవత్సరాలలో 100 కార్గో టెర్మినల్స్ను ఏర్పాటు చేస్తామని నిర్మల తెలిపారు. ఆతిథ్య రంగం పునరుజ్జీవం కోసం కృషి చేస్తామన్నారు. ఎంఎస్ఎంఈ రంగంలో అదనంగా 2 లక్షల కోట్ల క్రెడిట్ సదుపాయం కల్పిస్తామని అన్నారు. స్టార్టప్ కంపెనీలకు పన్ను రాయితీని మరో ఏడాది పొడిగించినట్లు తెలిపారు. 1 కోటి నుండి 10 కోట్ల వరకు ఆదాయం గల సహకార సంఘాలకు సర్ఛార్జిని 7% తగ్గించినట్లు తెలిపారు. నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తించేలా ప్రకటన చేశారు. వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 60 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. అయితే గతంలోనూ ఇదే మాదిరిగా మోదీ ప్రకటన చేసి నిరుద్యోగులను మోసం చేశారనే విమర్శ ఉంది.